Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో యాత్రకు రెడీ అవుతోన్న చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో కొన్నాళ్లుగా నెలకొన్న నైరాశ్యాన్ని తగ్గించేందుకు, నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక నుంచి జిల్లాల యాత్రలకు కూడా శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. తొలుత నేతలను సంఘటితపరిచి వారిలో ధైర్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పరామర్శల యాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక మంది నేతలపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో కొందరు జైలు జీవితం కూడా గడిపి వచ్చారు. ఇప్పుడు ఇలాంటి వారిని పరామర్శించడం ద్వారా వారికి పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే చంద్రబాబు జిల్లాల యాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. గతంలో వస్తున్నా మీకోసం యాత్ర మాదిరిగా జగన్పై పోరులో భాగంగా ఇప్పుడు అదే యాత్రను అదే పేరుతో చేయాలా లేక పేరు మార్చాలా అనేది చర్చిస్తున్నారు. అయితే దీనికన్నా ముందుగా పార్టీ నేతల్లో ఆత్మస్థైర్యం నింపి పార్టీకి దూరమైన వారిని చేరువ చేసి పార్టీలో నూతనోత్తేజం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో జిల్లాలకు పూర్తిస్థాయిలో కమిటీలు వేయడంతో పాటు యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మరి ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో దూకుడుగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇలా ముందు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పార్టీకి అనుకూలంగా మార్చుకున్న తరువాత చంద్రబాబు యాత్ర చేపట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో వస్తున్నా మీకోసం యాత్ర మంచి సక్సెస్ అయింది. ఇది పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జగన్ ప్రభావం, ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుతో వైసీపీ సర్కార్ దూకుడుగా ఉన్న నేపథ్యంలో ప్రజల మనసులు గెలిచేందుకు చంద్రబాబు మరోసారి సెంటిమెంట్ను రగిలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన యాత్రకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ యాత్ర ద్వారా టీడీపీలో నెలకొన్న నైరాశ్యం తగ్గుతుందని, పార్టీ పుంజుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.